ఓ సినిపుకారులు సల్లగుండా ఇగో పులి అంటే అగోతో కానట్టారు కదా వల్ల మా టీవీలోలు పేపర్లలో సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే నిర్యాదమానమే తయారైందమ్మా అరే లోకంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారన్న ముచ్చట నా మన అందరికీ అయినా ఎవరినో చూసి వాళ్ళు మనోల్లే అంటున్నారు గా బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీ ముచ్చట చెప్తున్న పాపం మన సినిమా యాక్టర్ల లెక్కనే ఉన్నోళ్ళని చూసి మనోళ్ళే అని గాయగత్తలు చెప్తున్నారు అటనివల్ల చూడుండ్రిగా అయ్యవాలి ముచ్చట్ను మొన్న బెంగుళూరు సిటీ అవతల రేవ్ పార్టీ జరిగిందని అక్కడి పోలీసు వాళ్ళు కొంతమందిని దొరకబట్టే కదా ఈ ఇగం మన సినిమా హీరో శ్రీకాంత్ సారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ కమిడియన్ హేమక్క కూడా ఉన్నారట అని సోమవారం పొద్దుటి సంది శురువు చేసిరమ్మ వార్తలు కానీ ఆడ అవుపడ్డోళ్ళము మేం కాదని వీళ్ళిద్దరు చెప్తున్నారు ఇగో అచ్చం మన హీరో శ్రీకాంత్ అన్న లెక్కనే అవుపడ్డాడు గీ నల్ల టీషర్ట్ దొరుకున్నాయన కానీ ఆ మనిషి ఎవరు అచ్చము నా ఓలనే అవుపడుతున్నాడు అసలు నేనే పర్శానైనా అని అన్నాడు మన ఈరోజు శ్రీకాంత్ అన్న సో నేను విన్నాను నుంచి నాకు ఫోన్లు రావడం జరిగింది నేను కూడా వీడియో క్లిప్ చూశాను మన మీడియా మిత్రులు చాలా మంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి చాలా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో పార్టీకి వెళ్ళాడు హేమ ఎల్లింది ఈ టైప్లో ఏ వచ్చినాయి లేదా నాకు నాకు నవ్వొచ్చింది ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నావు ఇదేంటిది పార్టీలకి వెళ్ళాడు అని వచ్చేసింది కానీ ఒకటి వాళ్ళు కొంచెం తొందరపడ్డ ఇది లేదనిపించింది ఎందుకంటే వాడెవడో అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు వాడు కొంచెం ఇలా కప్పుకొని అది గెడ్డం గెడ్డం ఉంది బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని బట్ గెడ్డంతో నా నేను అని షాక్ అయ్యాను ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను సో దయచేసి ఎవరు నమ్మొద్దు హరే కరెస్ అన్నో ఆయనకు గడ్డం ఉంది నీకు గడ్డం లేదు గా ఇంత తేడా కూడా గుర్తుపట్టకుండా బద్నాం చేస్తున్నారు ఇక మన హేమక్క గంతే నేను హైదరాబాద్ లోంగ్ళూరు మీకు ఏమైనా పిచ్చా అన్నట్టు మాట్లాడింది నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు బెంగళూరు పోలీసు వాళ్ళు ఏమో ఇగో రేవు పార్టీల గీ మనిషిని కూడా పట్టుబడ్డది మాకు రేవు పార్టీల గీ మనిషి కూడా పట్టుబడ్డది మాకు రాసుకొని ఇంటికి పంపినాం అని అంటున్నారు ఇక వీళ్ళిద్దరే కాదోల్లా ఆ వాసు అనేటు ఆయన బర్త్డే రేవు పార్టీల ఏపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ సారు స్టిక్కర్ అంటేసిన కారడ్డది అయితే అది నా ఒరిజినల్ స్టిక్కర్ కాదు ఎవరో కాపీ కొట్టిర్రు అని ఆ ఎమ్మెల్యే సారు కేసు పెట్టిండట ఇక ఈ సన్సెట్ టు సన్ రైజ్ రేవు పార్టీల పాపులర్ అయిన ఇంకో పేరు జానీ మాస్టర్ది ఇక ఇప్పటికైతే ఆ అన్న నేనున్నానో అది నేనే కాదు నా డూపేయానో ఎంతంటి స్టేట్మెంట్ ఇయ్యలే కానీ చూడుండ్రి ఎంత పొరపాటు పడ్డరో పబ్లిక్ అంతా మనుషులను పోనిలా మనుషులు ఉంటారన్న ముచ్చటే మర్చిపోయిర్రు మరిగా పట్టుబడ్డోళ్ళ రక్త నమూనాలు తీసుకొని అప్పటికప్పుడే ఎక్కడోళ్ళని అక్కడ పంపిర్రట కానీ చాలా సాదాసీదా రేవు పార్టీ నటనల్లో ఆడ జరిగింది ఎంట్రీ ఫీజు ఒక్కరికి యాభై లక్షలేనట లోపల డ్రగ్స్ గిక్స్ ఏమన్నా కొనుక్కుంటే ఎవరి ఖర్చు వాళ్ళదేనట చూడండి ఎంత చీప్ పార్టీ అది